తెలంగాణ ద్రోహి నాగేందని ఫస్ట్ తీసేయాలి. తెలంగాణ అంటే ఫుట్బాల్ ఆడుతా బక్కోడా అన్న తలసాని దీని మాత్రం డిస్మిస్ చేయాలి. మల్లారెడ్డి, మాగండి గోపీనాథ్, పువ్వాడ అజయ్, అడకపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంకా చెప్పాలా పేరు ఆయన క్యాంపెయిన్లా? అదే వీళ్ళ సంగతి చెప్పు. వీళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయి, నేను దాని గురించి ఆన్సర్ ఇస్తాను. నేను తెలంగాణ దొంగలని తెలంగాణ అంటే కట్టబట్టుకొనికుంటున్నా నాగేందర్ కానీ నీ పార్టీలో ఎమ్మెల్యే చేసుకుని సిగ్గు లేదు. అరే నేను అడిగిన దాన్ని కేటీఆర్ చూటుగా ప్రశ్నిస్తున్నా. తెలంగాణ ద్రోహుల్ని నీ అయ్యని ఫుట్బాల్ ఆడుతుంటే నీకు సిగ్గు లేకుండా మంత్రి పదవి ఇచ్చిన మొదటిసారి మంత్రి పదవి పార్టీ రాజీనామా చేయకుండా తెలుగుదేశం గెలిచినోడికి మంత్రి పదవి ఇచ్చినావు. ఒక పద్ధతి లేదు, పాడలేదు మాట్లాడటానికి. ఈ చిట్చాట్ అని చెప్పి ఎటు కూడా ఉందని చెప్పి నువ్వంటే అమెరికా పోయొచ్చి పెద్ద చేసినట్టు అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ నర్సరావు ఎక్స్ప్రెస్ హైవే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ ఏరియాలో కట్టేబట్టే, అవుటర్ రింగ్ రోడ్డు కట్టబట్టే ఇన్ని ఐటీ కంపెనీలు ఎందుకు వస్తున్నాయంటే ఎయిర్పోర్ట్ తీస్తే ఫిఫ్టీన్ మినిట్స్లో నేను ఐటీ మినిస్టర్గా చేసినప్పుడే 35,000 ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. కంట్రీలో సెకండ్ ఉన్నాం. ఇప్పుడు కూడా బెంగళూరు 5,00,000-5,00,000 కోట్ల ఎక్స్పోర్ట్ ఉంది. నువ్వు ఎక్కడున్నావు? అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అక్కడ అవుటర్ రింగ్ రోడ్డు. మేము పెట్టబట్టి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్లానింగ్తోని రాజశేఖర రెడ్డి గారు 24 మంత్స్ డెడ్ లైన్ పెట్టుకొని పూర్తి చేస్తే అదంతా కూడా అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈవెన్ బెంగళూరు పోవాల్సిన వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఇట్ సైడ్ ఉంటే సిటీకి ఇట్ సైడ్ ఉంటుంది, 3 అవర్స్ పడుతుంది వాళ్ళకు. సింగపూర్ దుబాయ్కి వెళ్ళే ఫ్లైట్లో ఎంత టైం పడుతుందో బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఐటీ పార్క్ ఎలక్ట్రానిక్ సిటీ రావాలంటే 3 గంటలు పడుతుంది. వెదర్ అది కానీ హెచ్ఆర్ ఎంప్లాయ్మెంట్ కూడా చీప్గా తెలంగాణలో దొరుకుతుంది కాబట్టి అందరు తెలంగాణలో ఇండస్ట్రీస్ పెడుతున్నాం. అది కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబట్టి ఈరోజు ఈ ఐటీ కంపెనీ ఎక్స్పోర్ట్ అయినాయి. నువ్వు ఏం చేసినావు? ఒక మూసి క్లీన్ చేసినావా? 5,00,000 కోట్లు అప్పు చేసి ఎస్టీపీ లేకుండా డ్రైనేజ్ వదిలిపెడితే 10 జిల్లాలు ఇవ్వాలా? నల్గొండ లాంటి జిల్లాలు నాశనం అయిపోతుంటే నీకేమైనా ఎడ్యుకేటెడ్ మ్యాన్వా? కేటీఆర్ నువ్వు చదువుకునే వ్యక్తివా? అంత డ్రైనేజ్ వితౌట్ ట్రీట్మెంట్ నువ్వు వదిలిపెడితే నల్గొండ జిల్లాలో లంగ్స్ ఖరాబ్ అయ్యి ఎంతమంది ఏడుస్తుండంటే ఎంత ఘోరమైన పరిస్థితి, చెప్పలేని పరిస్థితి.